ఎస్, ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం 100 ఎకరాల్లో ఎంతో ఎంతో మంచినీళ్లతో వర్ధిల్లినటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నడిబొడ్డున కావచ్చు, శివారు ప్రాంతాల్లో కావచ్చు, దాదాపుగా అవన్నీ కుంచుకుపోయి చాలా చిన్న కుంటల మాదిరిగా మారిపోయాయి. ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి అని అంతా గోల పెడుతూ ఉన్నాం. దీనికంతటికీ కారణం కూడా కబ్జాదారులు, అలాగే రియల్టర్లు, పరోక్షంగా ప్రభుత్వం కూడా కారణం అని చెప్పక తప్పదు. ఇక రమణ, ప్రస్తుతం ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, ఆ చెరువుల స్థితిగతులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే, హైడ్రా అనుకున్నంత వేగంగా పనులు చేయగలుగుతుందా? ఖచ్చితంగా కబ్జాదారుల కోరల్లోంచి చెరువుల్ని కాపాడగలుగుతుందా? ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకి, ఎటువంటి ఒత్తిళ్ళకి లోను కాకుండా కూడా హైడ్రా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇదొక శుభ పరిణామంగా భావించచ్చంటారా? ఖచ్చితంగా మన కరస్పాండెంట్స్ అందరూ చెప్పినట్టుగా భావి తరాలకు ఖచ్చితంగా ప్రాబ్లం ఏం రాకుండా ఉండాలి అంటే మన చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. రమణ, ఏం చెప్తారు ఫైనల్గా? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని అన్ని ప్లేస్ల నుంచి మన ఎవరైతే మన కరస్పాండెన్స్ ఇచ్చిన లైవ్ని మనం చూసాం, అవన్నీ కూడా స్థానికులు, అక్కడ స్థానికులు మనకు స్వయంగా ఫోన్లు చేసి వారి సమస్యలు చెప్పడం ద్వారానే మనం అక్కడ లైవ్లు ఆరంచేయగలిగాం. అయితే ఏ చెరువు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ప్రతి చెరువు దగ్గర పరిస్థితులు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రతి చెరువు అన్ని ఆ చెరువు చూస్తే మాత్రం, ఆ చెరువు పరిస్థితులు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి గుండె చెరువు కావాల్సిందే. అంత దారుణంగా ఉంది, ఎందుకంటే అలుగులు, ఆ లింకులు ఎటువైనాయి, ఆ కట్ అయిపోయి ఎటెళ్ళాయి, ఆ అక్కడ ఉన్న కారణం ఎవరు, ఇట్లా క్వశ్చన్ చేసుకుంటే మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే తిలా పాపం తలా పిడికడన్నట్టుగా అందరి ప్రమేయం ఉంది. ఇందులో కొంటున్న సాధారణ ప్రజల నుంచి మొదలు అనుమతులు, యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నటువంటి అధికారుల వరకు ఇది ఉంది. ప్రకృతిని కాపాడుకోకపోతే, ఆ ప్రకృతి మన మీద ఏ విధంగా ప్రకోపం చూపెడుతుందనకి ఈ మధ్య తాజాగా మనం వయనాడు, కేరళ వయనాడు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఇష్టారాజ్యంగా కొండలను తవ్వి, ఆ ఇష్టరాజ్యంగా అనుమతులు ఇవ్వడం మూలంగానే, ఆ క్వారీల మూలంగా అనుమతులు ఇవ్వడం మూలంగానే అంతటి దారుణమైనటువంటి ఆ ప్రకృతి యొక్క ఆ ప్రళయాన్ని మనం చూసాం. అలాంటి పరిస్థితులు హైదరాబాద్కు రావద్దంటే, వచ్చే భవిష్యత్ తరాలకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు ఉండాలంటే మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడైతే మీరు అన్నట్టు హైడ్రాకు సంబంధించి దూకుడు కొనసాగుతుంది, మరి ఈ దూకుడు కంటిన్యూ ఉంటుందా? ఎందుకంటే అందరూ ఇప్పుడు ఉన్న మనం చూస్తున్నటువంటి ఆ భూములు, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసినటువంటి ఇప్పుడు తమిడికుంట చెరువు సంబంధించి కేవలం మనం ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆ చుట్టుపక్కల ఉండని అందరి బడాబాబులకు సంబంధించిన నిర్మాణాలే, మరి వాడి జోలికి పోతారా లేదా? ఎందుకంటే ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, ప్రతిపక్ష సంబంధించిన నాయకులు ఉంటారు, సినీ ప్రముఖులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, మరి వారికి సంబంధించి నిర్మాణాలను కూర్చడంలో ఇదే దూకుడు కొనసాగుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. ఖచ్చితంగా అది కంటిన్యూ చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం అందరి మన్ననలు పొందుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, ముఖ్యంగా ప్రభుత్వంపై అంతకన్నా ఉంది. చాలా ఓపెన్గా ఈ వ్యవహారం అంతా సాగుతోంది. ఎందుకంటే అద్భుతమైన నగరంగా హైదరాబాద్కు పేరుంది, ఇక్కడి వాతావరణం భిన్నమైన వాతావరణం, ఇలాంటి ప్రకృతి వనరులు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఇంత ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అభివృద్ధి అవసరమే, కానీ అభివృద్ధి పేరుతో విధ్వంసం మాత్రం ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. ప్రభుత్వం ఈ హైడ్రా ద్వారా ఈ దూకుడును కొనసాగించి, ఎందుకంటే మనం చూస్తున్నాం అన్ని చెరువులు పరిశీలించినప్పుడు ఆ చెరువుల్లో ఆ సుందరీకరణ పేరుతో ప్రభుత్వ అధికారులే వాకింగ్ ట్రాక్లు ఇస్తారు. ఆల్రెడీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ప్రభుత్వ అధికారులే ఆ విధంగా వాకింగ్ ట్రాక్లు చేసి నిబంధనల విరుద్ధంగా ముందుకెళ్తే ఇక కబ్జాదారుని కన్నా ఖచ్చితంగా దానిపై పడకుండా ఉంటుందా? ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం ఖచ్చితంగా అధికారులను కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే ముందు ప్రభుత్వ అధికారులు కూడా ఈ నిబంధనల విరుద్ధంగా వెళ్లకుండా ఆల్రెడీ కనీసం ఇప్పటికైనా మిగిలిన ఆ చెరువుల హద్దులైనా ఖచ్చితమైన హద్దుల్ని నిర్ధారించి ఆ హద్దుల్లో ఎలాంటి అక్రమ నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా స్పష్టంగా ముందుకెళ్తే ఈ హైడ్రా తన దూకుని ఈ విధంగా కొనసాగించి ఎక్కడెక్కడైతే నిర్మాణాలు వాటిని పూర్తిగా కూల్చివేసి ఆ చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్ రోజుల్లో ఈ చెరువులు మన ఖచ్చితంగా మన కావాల్సిన భవిష్యత్తులో కావాల్సిన నీటి వనరులను అందిస్తాయి. ఆ తర్వాత ఇప్పటికే మన హైదరాబాద్ అయితే భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనందరిపై ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు మన హెచ్ఎండీవి అయితే కంటిన్యూగా చేస్తుంది, మనకు చాలా అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్థానికులు మనకు ఫోన్ చేసి మరి ఆ చెరువుల సంబంధించిన వివరాలు చెప్తున్నారు. ఆ రోజులు మా చిన్నతనంలో ఈ చెరువుల్లో ఈతలు కొట్టాం, అద్భుతంగా ఇక్కడ మేము నీటిని ఆ తాగునీటి కోసం వాడుకున్నాం చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో ఏ చెరువు చూసినా ప్రస్తుతం అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయని చెప్పాలి, ఒక డంపింగ్ యార్డ్గా మిగిలిపోయాయని చెప్పాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఇది దూకుడు కంటిన్యూ ముందుకు చేసి ఖచ్చితంగా చెరువును కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉంది. రమణ, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రమణ.
మొత్తానికి చూసాం కదా, ఇప్పుడున్నటువంటి కండిషన్లో చెరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రానున్నది వినాయక చవితి పండుగ, ఖచ్చితంగా ప్రతి విగ్రహాన్ని తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే చెరువు పూడికి తీత పనులు కూడా కేవలం ప్రభుత్వం మీదే ఉంచకుండా, ప్రభుత్వం మీదే నిందలు మోపకుండా ఖచ్చితంగా స్థానికులు కూడా ఆ పూడికి తీత పనుల్లో పాల్గొని ప్రతి చెరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతగా భావించి హెచ్ఎంటీవీ దాదాపు 3 నెలల నుంచి కూడా చెరువు గుండె చెరువు పేరుతో నగరం, నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి చెరువుని కూడా కవర్ చేస్తూ ఆయా చెరువుకి సంబంధించి ఎంతవరకు కబ్జాకు గురైంది అనేటువంటిది విస్తృతమైన కథనాలు ప్రచారం చేస్తూ వస్తోంది హెచ్ఎంటీవీ క్రూ. మొత్తానికి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. హైడ్రా అనే సంస్థ నెలకొల్పి దానికి ఒక కమిషనర్ ఏర్పాటు చేసి ప్రతి చెరువుని దగ్గరుండి పరిశీలించి ప్రతి చెరువుకి సంబంధించి దాని పునరుద్ధరణకు కృషి చేస్తోంది. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య అభినందనీయమని చెప్పాలి. ఈ చర్యలు ఇలాగే కొనసాగాలి. హైదరాబాద్ ఒకప్పుడు చెరువుల నగరంగా పేరొందిన భాగ్యనగరం తిరిగా పేరుని మళ్ళీ నిలబెట్టుకోవాలి. భూగర్భ జలాలకు ప్రాబ్లం లేకుండా కూడా భావి తరాలకు మంచినీటి సదుపాయం కల్పించడంలో కూడా చెరువులు ముందు వరుసలో ఉండాలి అనేలా కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎస్, ఇది వాళ్ళ చెరువు గుండె చెరువు స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.